హరీష్ రావు కూడా వాళ్ళ మామ కేసీఆర్తో కలిసి ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఏమన్నా కళ్ళు తాగాడని నాకు అనిపించింది. నాకు కళ్ళు తాగిన కోతిలాగా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామలాగా ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళు తాగడం లేదు ఇక్కడ? లేకపోతే పాపం కవితక్కలాగా అలాంటి చాట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్లు అలాంటివి ఏం లేవు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను హరీష్ రావును కోరుతా ఉన్నాను. నేను ఇగ్గు ఎగ్గు లేకుండా ఒకవేళ ప్రైవేటైజ్ చేస్తే మేము బిడ్డేస్తామని చెప్తావా? అంటే ఏంటి దాని అర్థం? ప్రైవేటైజేషన్ నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా, ఏంటి దొరల పాలనలో ఏం జరుగుతుంది? నువ్వేమో మంత్రివి, మీ మామగారు ఏమో ముఖ్యమంత్రి, ఆయనకు కొడుకు, ఆయన మంత్రి, తెలంగాణ మీ జాగిరా? మీరు ఒక ప్రాంతీయ ఉగ్రవాదు. నువ్వు, మీ మామ, మీ మామ కొడుకు, మీ మామ కూతురు, మీరందరూ కూడా ప్రాంతీయ ఉగ్రవాదు. పనికి మాలిన మాటలు ఆపి మీ పనేదే మీరు చూసుకోండి. మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానేస్తే అక్కడ ఏముండదు అడుక్కు తినడం తప్ప. బుర్ర తక్కువ తెలంగాణ వాళ్ళు. బిడ్డింగ్ వరకు రాకూడదని మనం అంటుంటే బిడ్డింగ్కి వస్తే మేము బిడ్డింగ్ వేస్తామని చెప్తున్నారు. ఏంటి నాకు అర్థం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా? ఇది సాధ్యమైంది?